మరవాన్ పరిపాలన అవుతే ఇక అన్ని పథకాలు వచ్చినాయి. అభివృద్ధి ఎలా ఉంది? మీ స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేస్తున్నారు? చేస్తున్నారు. రోడ్లు వేయడం అవని, డ్రైనేజ్ అవని, వాటర్ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి అంట. జగన్ పరిపాలన అంత ఆశాజనకంగా ఏం లేదండి. ఎలా ఉంది సంక్షేమ పథకాలు? ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు అంటే అదొక్కటే కాదు కదా, ఇంకా డెవలప్మెంట్ సెక్టర్ కూడా ఉండాలి కదా. మనకి ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు మనకి ఇండస్ట్రీస్ కానీ ఏవి రాలేదు సెక్టార్స్. సంక్షేమ పథకాలకు ఇవ్వడానికి మనకు ఖర్చు అవుతుంది, దానికి ఇన్కమ్ కూడా జనరేట్ చేయాలి కదా గవర్నమెంట్. ఇన్కమ్ జనరేషన్ అవ్వట్లేదు. సో మనం ఎక్స్పెండిచర్ పెట్టుకుంటూ వెళ్తే మన ఆస్తులు ఏమవుతాయి? మనమే ఒక పర్సనల్గా ఉన్నాము, సపోజ్ నాకు ఒక 5 ఎకరాల పొలం ఉందనుకోండి, నేను 5 ఎకరాల పొలం మీద ఇన్కమ్ జనరేట్ చేసుకొని నాకు 2 లక్షలు 5 లక్షలు వస్తుంది, దాని మీద బతకడం వేరు. నేను ఉన్నదాన్ని నమ్మేసి బతికితే అది ఒక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు అయిపోయింది కదా. సో ఇప్పటివరకు చేసిన దానిలో మనకి 2.5 లక్షల కోట్ల పైన అప్పు చేశారని అంటున్నారు. ఎంత చేసినా అప్పు చేసి ఎంతకాలం బతుకుతాం? మనం ఇన్కమ్ కూడా జనరేట్ చేయాలి కదా, అది చేయట్లేదు కాబట్టి నేను అంత సాటిస్ఫాక్షన్గా లేదు. అంత ఎక్కువ ఏమీ జరగట్లేదండి. ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు విజయవాడలో, అంత ఓపెన్ డ్రైనేజే ఉంది. ప్రత్యేక హోదా ఇస్తాము, 25 ఎంపీలను గెలిపిస్తాయని చెప్పి చెప్పారు. 22 ఎంపీలు గెలిచారు, కానీ ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు రీసెంట్గా జగన్ గారు మనకేం చెప్పారు? మనకి అనుకున్నంత ఇదిగా రాలేదు, మనం అడగలేకపోతున్నాము, మేము అడుగుతూనే ఉంటామని చెప్తున్నారు. అంతకుముందరేమో కేంద్రం మెడల్ ఉంచైనా తీసుకొస్తామని చెప్పారు, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు మనకి? మేము అడుగుతూనే ఉంటామని చెప్తున్నారు, మరి మెడల్ ఉంచుతామని చెప్పట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత అంటే ప్రత్యేక హోదా కూడా చేయట్లేదు. ఇప్పుడు వైజాగ్ రీసెంట్గా మనకి ఇష్యూ వచ్చేటప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము పోరాడుతూనే ఉంటామని చెప్తున్నారు. ఆల్రెడీ 1 ఇయర్ బ్యాకే వీళ్ళు సైన్ చేశారు, మేము అయిపోయిందని మనకు రాజ్యసభలో లోక్సభలో వాళ్ళు చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్. అట్లా ఇంకా మనకి ఇష్యూస్ వచ్చేటప్పటికి ఆయిల్ ప్రైస్ చూస్తే పెరుగుతూనే ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ ప్రైస్ పెరుగుతూనే ఉన్నాయి, కానీ దాని గురించి ఎవరో మనం అంత అడిగినా కానీ మనకేం రెస్పాన్స్ ఏమి ఉండలేదు. మనం ఏం చేయగలుగుతాం? మాలాంటి లేని వాళ్ళం ఏముంది పట్టుకొని ఏం మాట్లాడి ఏం చేయగలుగుతాం బాబు? పరిపాలన ఏముంది? మాలాంటి వాళ్ళు అయిపోయారు. ఏమన్నా మాకేం దిక్కమ్మ? ఒక రోడ్ల మీద అమ్ముకున్నాం, ఏమన్నా మాకు ఏదన్నా న్యాయం చేయమని అడిగారు. ఇవాళ చూసిన వాళ్ళు డబ్బు చంపేస్తున్నారు, గొడవలు పెట్టుకున్నారు. ఏం చేస్తున్నారు ఇవాళ? ఏమీ లేదు. ఏం అందుతున్నాయి? 3 నెలలు అవుతుంది పెట్టి, ఎంతవరకు గతి లేదు. చిన్న పథకాలు అని 10,000 కనిపెట్టా, 3 నెలలు అవుతుంది ఇచ్చారా? ఇవ్వలేదు. మాలాంటి వాళ్ళు అడిగారు అనుకో, బ్యాంకుకి వెళ్ళాం అనుకో, మాకు రాలేదని అంటున్నారు. ఛార్జీలు వేస్ట్, మీకు వస్తే మేము మెసేజ్లు అంటున్నారు. మాలాంటి వాళ్ళు పెద్ద ఫోన్లు కొనుక్కునే అవకాశం లేదు, అద్దెలు కొండవాళ్ళమే. ఇల్లులు ఇస్తామంటున్నారు, ఇల్లులు గతి లేవు. ఎప్పటికే నాటికి ఎత్తారు? వాళ్ళు అందరిని అడుగుతున్నాం, వాళ్ళు అక్కడ ప్రపంచం వాళ్ళు చేయండి, మేమేం చేయమని అంటున్నారు. వారింట్లో వాళ్ళని మాత్రం మేమేం అనగలం? వాళ్ళు మాలాంటి వాళ్ళే. అసలు ఆయన దయ్యుంచి ఇస్తే ఏదైనా చేయగలుగుతాం, మేము సంతోషపడతాం. అవి ఎవరు కాదండి, కోట్లు ఉండేవాళ్ళని కాదు, మాలాంటి రోడ్ల మీద దిక్కులు లేని వాళ్ళని, మొక్కులు లేని వాళ్ళని ఆదుకోవాలి ఆయన. అది చేయగలిగింది ఆయన. అంతేగాని ఇటు రోడ్ల మీద అమ్ముకున్న వాళ్ళు అటు వదిలేసుకొని ఆయన అక్కడ ఉండి మేము అన్నీ చేస్తున్నాం, మన ఓటు కాడికి వచ్చేది ఎవరు అందిస్తున్నారు? ఎవరు అంది ఇట్లా? ఎవరు మాకు న్యాయం చేయట్లా?